ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టున్న వారి జాబితా కూడా విడుదల కాగా మొత్తం 24 మంది కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. మరి కాసేపట్లో కూడా వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ అనే నేను మాట కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓ అతిరథ మహారథులందరూ కూడా ఇప్పుడు ఆ సభా ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి. సునీల్, ఏంటి పరిస్థితి? రైట్ చందు, మొత్తం మీద మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఇప్పటికే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో అంటే 10:40 ఏదైతే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయనకి సంబంధించినటువంటి భద్రతకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ ఎయిర్పోర్టు దగ్గర 3,000 మంది పైన భద్రత ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ఏజీ మరోవైపు స్థాయిలో ఇక్కడ 3 అంచెల భద్రత పెంచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరి కాసేపట్లో ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు ఎయిర్పోర్ట్కి అయితే రానున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడికి రాబోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే దేశ అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇటు జేపీ నడ్డా అంటే కేంద్ర మంత్రులు 5 మంది దాకా ఏదైతే విమానాశ్రయానికి అయితే చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే మా కాసేపటి కిందంటే నోవాటెల్ నుంచి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినట్లయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో ఏదైతే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ తొలుత ఏదైతే మోడీకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే గవర్నర్ కూడా ఇక్కడికి బయలుదేరినట్లయితే తెలుస్తుంది. గవర్నర్ ఇక్కడైతే ఆయనకైతే స్వాగతం పలుకుతారు. ఇటు చంద్రబాబు సైతం ఆయనకి స్వాగతం పలికిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి అంటే ఏదైతే కేసరపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సభకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్నాం, ఇప్పటికే దానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలామంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకి స్వాగతం పలికేందుకు పూర్తిగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ముఖ్యంగా మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సెక్యూరిటీ కూడా భారీ స్థాయిలో పెంచిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే చంద్రబాబు కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారని చెప్పేసి ఇప్పటికే కాసేపటి కిందంటే పోలీసులు తెలిపిన నేపథ్యంలో ఇక్కడ గట్టి భద్రత అయితే పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నారా లోకేష్ ఇటు మంత్రులు అంటే ఏపీ కాబోయే మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రులు ఇప్పటికే విజయవాడలో ఉన్నప్పటికీ మరి కాసేపట్లో ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే చేరుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కేవలం అంటే ఒక 20-25 నిమిషాల్లో ఒక విమానం వచ్చే అవకాశం ఉంది. 10:40 ఆయన అయితే ఇక్కడికి చేరుకుంటారు. బయటకు చేరుకున్న తర్వాత ఇక్కడ కాసేపు 20 నిమిషాల పాటు ఆయన ఇక్కడ సేద తీరుతారని చెప్పేసి అంటే రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కేసరపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సభకి ఆయన అయితే బయలుదేరినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే ఈరోజు 11:27 ఏదైతే ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తర్వాత 12:00 ఆయన ఇక్కడికి నేరుగా మళ్ళీ విమానాశ్రయానికి చేరుకొని ఇక్కడ నుంచి నేరుగా భువనేశ్వర్ వెళ్ళనున్నారు. ఎందుకంటే అక్కడ ఒడిశా సీఎం ఏదైతే చరణ్ సాంఘి కూడా ఆయనకి అంటే ఏదైతే అక్కడ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా ఈరోజు మోడీ పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం ఇక్కడ సాయంత్రం ఆయన షెడ్యూల్ని కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రం అక్కడ పాల్గొన్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చందు, సునీల్, ప్రధాని మోదీకి అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారని తెలుస్తోంది. వీరిరువురు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చే అవకాశం ఉందా, లేదంటే సభావేదిక దగ్గరికి మోదీని రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా, ఏంటి ఇప్పటి వరకు ఉన్న స్కెడ్యూల్? రైట్, అంటే మొత్తం మీద ఈ ప్రాంతానికి ఏదైతే విమానాశ్రయానికి నారా చంద్రబాబు ఈ ప్రాంతానికి రాబోతున్నారని చెప్పేసి కాసేపటి కిందటే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు అంటే సీఎం చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కాసేపటి కిందటే డీజీపీకి ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి
ఎక్స్పెక్ట్ అయితే ఉంది. మరోవైపు కేంద్ర మంత్రులు అంటే అమిత్ షా కూడా ఇక్కడికి అయితే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటు కేంద్ర మంత్రులు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నట్టయితే ఉంది. మరోవైపు ఏపీ బీజేపీ నాయకులు భారీ స్థాయిలో ఇప్పటికే కేవలం ఒక 30 నిమిషాల వ్యవధిలోనే ఏదైతే విమానం అంటే ఆయన విమానం వచ్చే అవకాశం ఉంది. అంటే మోడీకి సంబంధించినటువంటి విమానం మరికాసేపట్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఎయిర్పోర్ట్ అధికారులు తెలిసిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా నోవాటెల్ నుంచి అయితే బయలుదేరినట్టయితే తెలుస్తుంది. ఏదైతే మరికాసేపట్లో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రాంతానికి చేరుకున్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. Right, Sunil. Thank you.